విద్యుత్ స్తంభాలపై గ్రీన్ కలర్ తో స్ప్రే చేసిన వాటికి దొంగతనాలకు ఇలాంటి సంబంధం లేదని అవి కేవలం ఏపీ ఫైబర్ నెట్వర్క్ సంబంధించిన గుర్తులుగా ఎస్ఏ శశికుమార్ స్పష్టం చేశారు। మార్కాపురంలో ఇటీవల వరుస దొంగతనాలు బెంబేలెత్తిస్తున్న విషయం విదితమే। అనుమానాస్పద వ్యక్తులు గాని దూర ప్రాంతాలకు వెళ్ళేవారు సచివాలయ పోలీసులకు గాని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించాలని ఎస్ఏ శశికుమార్ పేర్కొన్నారు। మార్కాపురం పట్టణ ప్రజలకు నమస్కారం। మార్కాపురం పట్టణంలో ఇటీవల జరుగుతున్న దొంగతనాల దృష్ట్యా ప్రజలకు అవగాహన అనేది ఏర్పాటు చేయడం కోసం అని చెప్పేసి కొన్ని రెండు మైకులు పెట్టి అందరికీ సూచనలు చేయడం జరుగుతుంది। వాటిని ప్రజలందరూ తప్పకుండా పాటించవలసినదిగా కోరుతున్నాము। ఎవరైనా ఇళ్ళ నుంచి బయట ఊర్లకు వెళ్ళాలని అనుకున్నట్లయితే వారు ఆ ఇంటి సమాచారాన్ని పోలీస్ వారికి ఇస్తే లేదా మీ మహిళా పోలీస్ అందజేసినట్లయితే మేము ఆ ఇంటికి ఎల్హెచ్ఎంఎస్ సిస్టం ఏర్పాటు చేసి ఇంటి మీద నిఘా ఉంచడం జరుగుతుంది। ఎవరైనా అనుమానాస్పద వ్యక్తులు మీ ఏరియాలో సంచరిస్తున్నట్లయితే వారి సమాచారం డైల్ 100 గాని మార్కాపురం టౌన్ ఎస్ఐ నంబర్ గాని మీ అందుబాటులోని మహిళా పోలీస్ గాని మీరు సమాచారం ఇస్తే మేము వెంటనే దాని మీద చర్య తీసుకోవడం జరుగుతుంది। ఒక 2-3 రోజుల నుంచి ఒక న్యూస్ అనేది స్ప్రెడ్ అవడం జరిగింది మార్కాపురం టౌన్ లో। అదేంటంటే విద్యుత్ స్తంభాల మీద ఒక కలర్ స్ప్రే చేయడం అనేది కొన్ని గుర్తులు ఏర్పాటు చేయడం అనేది జరుగుతుంది। అలా చేసిన ప్రదేశాల్లో దొంగతనాలు జరుగుతున్నాయని ఒక ఫేక్ న్యూస్ అనేది వాట్సాప్ గ్రూపుల్లో స్ప్రెడ్ అవడం జరిగింది। దాని మీద విచారించిన మేము అది ఏపీ ఫైబర్ నెట్ వాళ్ళు వాళ్ళ ఇంటర్నెట్ ఇండికేషన్ కోసం అని చెప్పేసి ఆ కలర్ని స్ప్రే చేసుకోవడం జరిగింది, ఆ గుర్తుల్ని పెట్టుకోవడం జరిగింది। అంతేగాని దానికి దొంగతనాలకి ఎలాంటి సంబంధం లేదు। వాట్సాప్ గ్రూపుల్లో వచ్చేటువంటి ఫేక్ న్యూస్ను ప్రజలందరూ నమ్మకుండా పోలీసు వారు చెప్తున్నటువంటి సూచనలు పాటించి పోలీసు వారికి సహకరించి దొంగతనాలను అరికట్టే విధంగా మాకందరికీ సహకరిస్తారని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను। థ్యాంక్ యూ।